వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు ఉన్న టాపిక్ ఏంటంటే సెక్షనల్ వ్యూస్. సెక్షనల్ వ్యూ అంటే ఏంటిది అంటే, మనకు ఎప్పుడైనా ఒక 3D ఆబ్జెక్ట్ ఇచ్చి ఆ ఆబ్జెక్ట్ని కట్ చేసినప్పుడు మనకు అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూపించడానికి మనము సెక్షనల్ వ్యూస్ అని అంటాము. ఓకే, సో అది సెక్షనల్ వ్యూస్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయంటే, ప్యారలల్ టు హెచ్పిగా, హారిజంటల్ ప్లేన్కి ప్యారలల్గా గాను, వర్టికల్ ప్లేన్కి ప్యారలల్గా కావచ్చు, మళ్ళీ ఇంక్లైన్గా అయినా కావచ్చు, మనకి ఏ విధంగానైనా ఉండవచ్చు. ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ కట్ అయినప్పుడు మనకి పైకెళ్ళి చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది, వర్టికల్ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది, సైడ్ వ్యూలోకి వెళ్ళి చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఈరోజు నా టాపిక్ అన్నట్టు. సో నేను దానికోసం అనేసి ఒక క్వశ్చన్ తీసుకున్నాను. అదేంటంటే, ఏ క్యూబ్ ఆఫ్ సైడ్, క్యూబ్ అంటే మనకి లెంత్, విడ్త్, హైట్ అనేది సేమ్ ఉంటుంది. సైడ్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ ఈజ్ రెస్టింగ్ ఆన్ గ్రౌండ్, అంటే హెచ్పి ప్లేన్లో దాని స్క్వేర్ షేప్ అనేది వస్తుంది. రెస్టింగ్ అంటే దానిపైన, ప్లేన్ పైన ఉంది అన్నట్టు. గ్రౌండ్ విత్ ఇట్స్ వర్టికల్ ఫేస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్ టు ద విపి. సో మనకి ఇక్కడ ఏమని ఇచ్చిందంటే, మనకి క్వశ్చన్లో దాని వర్టికల్ ఫేస్ మేకింగ్ యాంగిల్ 45 డిగ్రీస్ టు క్యూబ్ అనేది మనకి గ్రౌండ్ పైన ఉంది. గ్రౌండ్ పైన ఏ విధంగా ఉందంటే, వర్టికల్ ప్లేన్కి దాని ఒక ఫేస్ అనేది 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టుంది అన్నట్టు ఆ విధంగా. అండ్ ఇట్ ఈస్ కట్ బై ఏ ప్లేన్ ఇంక్లైన్ టు 30 డిగ్రీస్. సో ఇది ఏంటంటే, ఆ క్యూబ్ ఉంది. సో ఆ క్యూబ్ అనేది 30 డిగ్రీస్ ఇంక్లైన్గా కట్ అయింది. ఇంక్లైన్ 30 డిగ్రీస్ అండ్ పాసింగ్ త్రూ ద 0.1 సెంటీమీటర్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఇట్స్ యాక్సిస్. సో యాక్సిస్ అంటే ఏంటిది, దాని మిడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ నుండి సాలిడ్ ఆబ్జెక్ట్ నుండి పాస్ అయ్యే దాన్ని మనం ఏంటంటే యాక్సిస్ అన్నట్టు. సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి టాప్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది. సో టాప్ నుండి 1 సెంటీమీటర్ కిందికి వెళ్ళి 30 డిగ్రీస్ యాంగిల్లో పాస్ అవుతుంది అన్నట్టు ఒక ప్లేన్, ఒక కట్ సెక్షన్ అనేది పోతుంది. సో అట్లా 30 డిగ్రీ అంటే ఇప్పుడు మనకి ఏమని చెప్తుందంటే, ఒక క్యూబ్లో 1 సెంటీమీటర్ ఫ్రమ్ ది టాప్, 1 సెంటీమీటర్ కిందికి 30 డిగ్రీస్లో కట్ చేసి మనకి అది ఆ క్యూబ్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనకి ఇప్పుడు డ్రా చేసి చెప్పామంట. ఏమని, డ్రా ఫ్రంట్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ అండ్ సెక్షనల్ సైడ్ వ్యూ. సో మనకి ఇలా 3 అడుగుతున్నా అన్నట్టు. ఫ్రంట్ వ్యూ అడుగుతున్నాను, ఫ్రంట్ వ్యూ లెక్క, ఫ్రంట్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ అనేది మనకు అడుగుతుంది అండ్ సెక్షనల్ సైడ్ వ్యూ అనేది అడుగుతున్నాం. సో మనము ఆబ్జెక్ట్ దాన్ని కట్ చేసినప్పుడు టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఎలా కనిపిస్తుంది, టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది, సెక్షనల్ సైడ్ వ్యూ అనేది ఎలా కనిపిస్తుంది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక రిఫరెన్స్ లైన్ తీసుకుంటున్నాను. ఓకే, సో నేను దీనిని ఎక్స్ అని అనుకుంటా. ఓకే, సో నాకు ఈ క్వశ్చన్లో ఏమని ఇచ్చాను, 4 సెంటీమీటర్స్ ఆఫ్ క్యూబ్ రెస్టింగ్ ఆన్ గ్రౌండ్. గ్రౌండ్ అంటే మామూలుగా మనకి కింద వచ్చేసరికి హెచ్పి అవుతుంది, పైన వచ్చేసరికి విపి అవుతుంది సార్. సో గ్రౌండ్ అంటే మనకి స్క్వేర్ షేప్ అనేది ఇక్కడ వస్తుంది. కానీ ఇలా కండిషన్ ఏమి ఇచ్చింది, ద వర్టికల్ ఫేస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్ టు విపి. సో విపి వర్టికల్ ప్లేన్కి 45 డిగ్రీస్లో ఉంది అన్నట్టు అది. సో నేను ఏం చేస్తా అంటే, సో ఫస్ట్ ఒక పాయింట్ తీసుకుంటా, ఆ పాయింట్ పెట్టుకొని, ఆ పాయింట్కి పెట్టుకొని 45 డిగ్రీస్ అని మనకి ఇక్కడ ఇచ్చాము. సో 45 డిగ్రీస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటా. ఓకే, నేను దానిపైన లైట్గా లైన్ డ్రా చేస్తాను. ఓకే, సో ఇంకా మనకి ఏమన్నది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్రంట్ వర్టికల్ ప్లేన్, అబౌవ్ హారిజంటల్ ప్లేన్ అనే కండిషన్స్ మనకి క్వశ్చన్లో తెలియాలి. సో నేను ఒక ఎక్కడికి వెళ్ళైనా డ్రా చేయొచ్చు అన్నట్టు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఈ పాయింట్ నేను ఫిక్స్ చేసుకుంటాను. ఓకే, ఈ పాయింట్ ఫిక్స్ చేసుకొని నాకు డైమెన్షన్స్ అయితే ఇచ్చాను 4 సెంటీమీటర్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ నుండి 4 సెంటీమీటర్స్ ఒక క్యూబ్, సారీ ఒక స్క్వేర్ డ్రా చేయాలి, ఎందుకంటే లెంత్ విడ్త్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి క్యూబ్లో నేను స్క్వేర్ అనుకుంటున్నాను. ఓకే, సో మనం గ్రాఫ్టర్ తోటి డ్రా చేస్తే ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది.
సో స్క్వేర్ అనుకుంటున్నా, దీనికి నేను నేమ్స్ ఇస్తా. సో మనకి క్యూబ్ అనేది పైన కింద ఫేసెస్ ఉంటాయి. ఓకే, సో నేను పైన ఫేస్కి ఏమని ఇస్తా అంటే ఏ బి సి డి అని ఇస్తా, అండ్ లోపల వాటికి నేమ్స్ ఏమని ఇస్తా అంటే వన్ టూ త్రీ ఫోర్. సో నేను ఈ విధంగా నేమ్స్ ఇచ్చిన. సో ఇదేంటిది నాకు టాప్ వ్యూ అన్నట్టు. ఓకే, తర్వాత నేను ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. సో ఫ్రంట్ వ్యూ ఎట్లా డ్రా చేస్తాను అంటే సేమ్ ఇంతకుముందు డ్రాయింగ్స్లో చెప్పినట్టే నేను ఇక్కడ నుండి వర్టికల్గా నేను లైన్స్ పైకి ప్రొజెక్ట్ చేసుకుంటాను ఫస్ట్. సో నేను 45 డిగ్రీస్ పెట్టుకున్నా కాబట్టి నాకు రెండు లైన్స్ ఏసి అనేది ఒకటి దాంట్లోకి వచ్చింది. ఓకే, ఆ తర్వాత సారీ నేను ఇట్లా పైకి లైన్స్ ప్రొజెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను పైన క్యూబ్ డ్రా చేస్తాను. ఓకే, సో నాకు అబోవ్ హెచ్పి అనే కండిషన్స్ ఏమి లేవు కాబట్టి నాకు ఇష్టం వచ్చిన డిస్టెన్స్లో నేను పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని నేను 45 డిగ్రీస్ యాంగిల్ అన్నాడు కాబట్టి నాకు ఈ లెంత్ అనేది 4 సెంటీమీటర్స్ నాకు ఇది తిరిగినందువల్ల నాకు దీని ఈ లెంత్ అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, నేను ఈ లెంత్ అనేది ఇక్కడ డ్రా చేస్తాను. అండ్ క్యూబ్ అన్న ఇచ్చింది కాబట్టి మనకి హైట్ ఆటోమేటిక్గా 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అంటే ఈ విధంగా డ్రా చేస్తాను. సో నాకు యాక్సెస్ అనేది ఏంటి, సెంటర్ పాయింట్. నాకు ఇది సెంటర్ పాయింట్ అయితే సెంటర్ పాయింట్ నుండి ఆబ్జెక్ట్ త్రూ ఆబ్జెక్ట్ పోయేదాన్ని మనం యాక్సెస్ అని అంటాం. సో ఇట్ ఇస్ మై యాక్సెస్ లైన్. ఓకే, నేను ఇప్పుడు నేను నేమ్స్ ఇస్తున్నా. సో నాకు ఇక్కడ ఏ ఉంది, సో నేను టాప్ ఏబిసిడి అనుకున్నా కాబట్టి నాకు బ్యాక్ సైడ్ పోయింది ఏ. సో బ్రాకెట్లో ఏ, నా బి ఇక్కడ వచ్చింది, సి ఇక్కడ వచ్చింది, అండ్ డి అనేది ఇక్కడ వచ్చింది. అదేవిధంగా వన్ ఇక్కడ, వన్ బ్యాక్ సైడ్ అయింది కాబట్టి బ్రాకెట్లో పెడతా వన్. ఇక్కడ టూ వచ్చింది, అండ్ 3 పాయింట్ ఇదే, అండ్ 4. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ టాప్ వ్యూ, ఫ్రంట్ అండ్ టాప్ వ్యూ నేను డ్రా చేసినాయి. ఇప్పుడు నేను ఈ కట్ ప్లేన్ అనేది నేను డ్రా చేసాను. ఇట్ ఈస్ కట్ బై ఏ ప్లేన్ ఎంత 30 డిగ్రీస్ యాంగిల్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1 సెంటీమీటర్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఇట్స్ యాక్సెస్. సో టాప్ ఆఫ్ ఇట్స్ యాక్సెస్ ఉంది 1 సెంటీమీటర్. ఫస్ట్ నేను ఒక పాయింట్ ఫిక్స్ చేసుకుంటా. ఓకే, పాయింట్ ఫిక్స్ చేసుకొని ఎంత డిగ్రీస్ అన్నాడు ఇక్కడ 130 డిగ్రీస్ అని మనకి ఇచ్చింది. సో ఫస్ట్ నేను ఇక్కడ పెట్టుకొని ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటా లైట్గా. ఓకే, సో నాకు రిఫరెన్స్ ఉండడానికి ప్రొట్రాక్టర్కి. సో పెట్టుకొని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 30 డిగ్రీస్కి ఒక పాయింట్ డ్రా చేసుకుంటా. సో 30 డిగ్రీస్ పాయింట్ డ్రా చేసుకొని త్రూ ఈ పాయింట్ నుండి నేను ఒక స్ట్రెయిట్ లైన్ సెలెక్ట్ డ్రా చేస్తాను. ఓకే, సో ఇట్ ఈస్ మై కట్ సెక్షన్ అన్నట్టు. సో ఇట్లా నాకు కట్ సెక్షన్ డ్రా చేసినప్పుడు నాకు పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ పాయింట్స్ నేను రాసుకోవాలి. సో నేను ఇప్పుడు ఆ పాయింట్స్ నేను ఏమనుకుంటా అంటే ఎక్స్ వై జెడ్ అని అనుకుంటా. సో ఇట్ ఈస్ మై ఎక్స్ పాయింట్. సో ఇక్కడ కట్టయింది, ఇది మన వై అనుకుంటున్నా, అండ్ ఇది నా జెడ్ అనుకుంటున్నా. ఓకే, సో ఇట్ ఈస్ మై కట్ సెక్షన్ అన్నట్టు. సో నాకు ఆబ్జెక్ట్ కట్ అయినప్పుడు నాకు ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి చూసినప్పుడు నాకు ఏది కనిపిస్తుంది అంటే దిట్ ఈస్ మై మెయిన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ పార్ట్ అనేది ఉంది కదా, ఈ పార్ట్ అనేది నాకు మెయిన్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఈ కట్ సెక్షన్ని నేను ఇలా టాప్ వ్యూలో నాకు ఎలా కనిపిస్తుంది అనేది నేను ఇప్పుడు ఎట్లా డ్రా చేస్తాను అంటే ఈ లైన్స్ని కిందికి ప్రొజెక్ట్ చేసుకుంటా అన్నట్టు. సో కిందికి ప్రొజెక్ట్ చేసుకున్నా. ఓకే, ఈ పార్ట్ మొత్తం కట్ అయింది కాబట్టి ఈ పార్ట్ మొత్తం నేను షేడ్ చేస్తా. షేడ్ మీన్స్ ఒక ప్యాటర్న్ ఇస్తా.
యాక్సిస్గా ఈ విధంగా వస్తుంది అన్నట్టు. నాకు ఇక్కడ ప్లేన్ అనేది ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇది మొత్తం నాకు ఫుల్ లెంత్ ఉంది కాబట్టి నాకు ఇది ఫుల్ లెంత్ కనిపిస్తుంది. అండ్ ఇది ఈ పార్ట్ మొత్తం నాకు ఇంక్లైన్ ఉంది కాబట్టి నేను ఇట్లా ఈ ప్యాటర్న్లో నేను డ్రా చేస్తున్నాను అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనం డ్రా చేస్తాం అన్నట్టు. మనకి క్వశ్చన్లో ఫ్రంట్ అండ్ టాప్ వ్యూ అని డ్రా చేయమన్నప్పుడు, సెక్షనల్ వ్యూకి డ్రా చేయమన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం ఆ ఆబ్జెక్ట్ యొక్క ఒరిజినల్ షేప్ని టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత కట్ సెక్షన్కి మనకి కట్ ప్లేన్ అని ఇవ్వచ్చు, కట్ సెక్షన్ అని ఇవ్వచ్చు. దాన్ని ఇచ్చిన కండిషన్స్ యాంగిల్స్ని బట్టి మనము ఒక ల్యాండ్ డ్రా చేసుకొని దాని నుండి కిందకి ప్రొజెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. కట్ అయిన పోర్షన్ మనం ఇట్లా షేడెడ్ లైన్స్ చూపిస్తే ఈ విధంగా మనము డ్రా చేస్తాం అన్నట్టు. మనకి ఇడమ ఇచ్చిండు, 3 కండిషన్స్ ఇచ్చిండు. సో నేను ఇప్పుడు 2 కండిషన్స్ ఇచ్చిన, ఫ్రంట్ వ్యూ అన్నాడు. సో ఇట్ ఈస్ మై ఫ్రంట్ వ్యూ, నాకు ఇది నా ఫ్రంట్ వ్యూ అన్నట్టు. అండ్ సెక్షనల్ టాప్ వ్యూ, ఇట్ ఈస్ మై సెక్షనల్ టాప్ వ్యూ ఆఫ్ ది క్యూబ్. అండ్ సెక్షనల్ సైడ్ వ్యూ అనేది మనకి ఇంకోటి డ్రా చేయమని చెప్పాను. సో సెక్షనల్ డ్రా వ్యూ మనం ఎలా డ్రా చేస్తామంటే, ఫస్ట్ మనము ఒక పాయింట్ తీసుకొని లైన్స్ మనము ప్రొజెక్ట్ చేసుకుంటాం ఫస్ట్. ఓకే, సో తీసుకున్నాం. అయితే మనం సైడ్ వ్యూ డ్రా చేసేటప్పుడు ఒక మెయిన్ కండిషన్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ నుండి మనం డ్రా చేసే ఫస్ట్ లైన్ టు మన బేస్ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉందో మనము ఇంకో లైన్ కూడా అంతే డిస్టెన్స్ తోటి మనం డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ మేము పెట్టుకున్నా అంటే 7 mm పెట్టుకున్నాం. సో నేను కంపాస్ తీసుకొని బేస్ లైన్ నుండి ఫస్ట్ నా ఏ లైన్కి వచ్చిన దాన్ని తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తాను ఫస్ట్. ఓకే, సో ఒక ఆర్క్ డ్రా చేసిన. ఓకే, అదేవిధంగా నా పాయింట్ డి దగ్గర పెట్టుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తాను. ఓకే, అండ్ అదేవిధంగా సేమ్ పాయింట్ పెట్టుకొని పాయింట్ సి దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటాను. ఓకే, నాకు సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా పాయింట్ సి దగ్గరికి వెళ్ళి సో నేను ఈ లైన్ ఇట్లా ప్రొజెక్ట్ చేసుకుంటాను అన్నట్టు, ఎక్స్టెండ్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఈ పాయింట్ దగ్గర నుండి సి నాకు ఎక్కడ టచ్ అవుతుంది, సి లైన్ అనేది ఇక్కడ ఉంది. సో నాకు ఇవి ఎక్కడ ఉన్నాయని నేను చూసుకుంటాను. ఓకే, సో నాకు సి పాయింట్ అనేది ఇక్కడ వచ్చింది, అక్కడ నుండి నేను ఆర్క్ డ్రా చేస్తాను. సో సి లైన్కి ఇక్కడ టచ్ అయింది. ఓకే, సో నేను దీనిని ఇట్లానే సైడ్ ప్రొజెక్ట్ చేసుకుంటాను, ఈ విధంగా చేసుకుంటాం. అండ్ తర్వాత మనం ఏం డ్రా చేయాలి, కట్ సెక్షన్స్ కూడా. సో మనం కట్ సెక్షన్స్ లైన్స్ కూడా హారిజంటల్గా సైడ్కి మనం డ్రా చేసుకుంటాం. ఓకే, సో మనం ఈ ప్రొజెక్షన్ చేసిన లైన్స్ అనేవి ఎప్పుడైనా కానీ లైట్ కలర్లో ఉండాలి. ఓకే, సో మళ్ళీ పాయింట్ ఓ అనుకుంటున్నాను, అండ్ ఓని సెంటర్ పాయింట్ పెట్టుకొని సేమ్ ఇంతకుముందు కట్ సెక్షన్స్ ప్రొజెక్షన్ లైన్ నుండి నేను డ్రా చేస్తాను సైడ్కి లైన్స్. ఓకే, ఇక్కడ వచ్చింది అండ్ ఇది ఎక్కడ వచ్చింది, నాకు ఈ పాయింట్ ఎక్స్టెండ్ చేసుకున్నా కట్ సెక్షన్ కింద లైన్, అక్కడ నుండి నేను సైడ్కి డ్రా చేస్తాను ఇంకో లైన్. ఓకే, సో నాకు అన్ని లైన్స్ వచ్చినాయి. ఏ పాయింట్కి ఏ వచ్చింది, బీడీ లైన్కి బీడీ లైన్ వచ్చింది, సి లైన్కి సి లైన్ వచ్చింది. అదేవిధంగా నాకు కట్ సెక్షన్లో నాకు ఇక్కడ నాకు ఎడ్జెస్ వచ్చినాయి. ఈ ఎడ్జెస్కి నేను నెంబరింగ్ సేమ్ అని ఇచ్చుకుంటా, నాకు ఇక్కడ ఎక్స్ అని ఇచ్చుకున్నా కాబట్టి ఎక్స్ డాష్ అని తీసుకుంటా. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ని నేను పైకి వర్టికల్గా పైకి ప్రొజెక్ట్ చేసుకుంటా. ఓకే, సో 1, 2, 3, 4 అండ్ 5 లైన్స్.
సో నాకు ఫైవ్ లైన్స్ వచ్చిన 1 2 3 4 ఫైవ్ లైన్స్ వచ్చినందుకు నువ్వు ఫైవ్ లైన్స్ ఎక్స్టెన్షన్ 1 2 3 4 5. అదేవిధంగా హారిజంటల్గా ఈ పైన ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి నేను సైడ్కి డ్రా చేసుకుంటా ప్రొజెక్షన్ లైన్స్ అని. సో ఫస్ట్ వన్ అండ్ నాకు ఈ కట్ ప్లే కట్ సెక్షన్ అనేది కట్ ప్లేన్ ఉంది కదా, ఆ కట్ ప్లేన్ కావచ్చు క్లత్ సెక్షన్ అయినా ఏదైనా ఇవ్వచ్చు నేమనే. సో దాని నుండి కూడా నేను లైన్స్ సైడ్కి ప్రొజెక్ట్ చేసుకుంటా. ఓకే, సో ప్రొజెక్ట్ చేసుకున్నా అండ్ సెంటర్ పాయింట్, సెంటర్ కూడా నాకు ఇచ్చింది కాబట్టి నేను సెంటర్ నుండి కూడా ప్రొజెక్ట్ చేసుకుంటా అండ్ టాప్. ఓకే, సో ఇప్పుడు మనం ఎట్లా డ్రా చేస్తామంటే ఏ టు ఏ, నాకు ఏ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఏ టు ఏ అనేది నాకు ఇక్కడ వస్తుంది, అండ్ బి నాకు ఇక్కడ ఉంది. ఓకే, సో నేను దాన్ని ఎక్కడ వస్తాను, నాకు ఇది బి. నేను ఈ సైడ్ వ్యూని నేను ఇలా తిప్పుతున్నా అన్నట్టు ఇప్పుడు. సో ఇట్ ఈస్ మై ఏంటిది, సారీ నేను బాటమ్ నెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకే, బాటమ్ నేను 2 అనుకుంటున్నాను, నాకు ఇక్కడ ఏం నెంబర్ వచ్చింది 1. సో ఇట్ ఈస్ మై 1, ఇది నాకు ఇక్కడ 2 వచ్చింది, ఈ లైన్ ఇది ఇది. ఇట్ ఈస్ మై సెకండ్ లైన్ అండ్ ఇక్కడ నా 3 ఉంది. సో ఇట్ ఈస్ మై థర్డ్. సో 1 2 3 అనే ఇలా ఉన్నదాన్ని నేను ఇలా రొటేట్ చేస్తున్నాను. ఓకే, సో అదేవిధంగా ఈ పైన ఏబిసిడిలానే నాకు ఏ ఎక్కడ వస్తుంది, ఏ అనేది నాకు ఇక్కడ వస్తుంది, అండ్ బి అనేది ఇక్కడ వస్తుంది, బి అనేది ఇక్కడ వస్తుంది, అండ్ సి అనేది ఇక్కడ వస్తుంది, డి బ్యాక్ సైడ్ అయిపోతుంది, ఇక్కడ 4 అనేది బ్యాక్ సైడ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ని లైట్గా డ్రా చేసుకుంటాను. సో ఇది నా క్యూబ్ సైడ్ వ్యూ. ఓకే, అండ్ ఇప్పుడు నేను సెక్షనల్ వ్యూస్ అని చెప్పాను. సో నాకు ఇక్కడ కట్ సెక్షన్ అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ నాకు కట్ సెక్షన్ అనేది ఇక్కడ వచ్చింది, ఎక్స్ డాష్ ఎక్స్ డాష్. ఈ ఎక్స్ డాష్ ఆ ఎక్స్ డాష్ ఇక్కడ టచ్ అవుతుందో మనం చూసుకోవాలి. సో ఈ ఎక్స్ ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. సో ఇట్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకో పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ ఇది ఎక్కడ టచ్ అయింది, సేమ్ దీనికి కోయిన్సైడ్ అయింది. సో ఈ రెండు నాకు ఎక్కడ టచ్ అవుతున్నాయి, ఎక్కడ టచ్ అవుతున్నాయి, ఈ రెండు పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం. ఆ తర్వాత ఏ అండ్ ఇది ఈ ఎడ్జెస్ స్టార్ట్ అయింది. సో ఈ రెండు నాకు ఎక్కడికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చినాయి, ఈ రెండు ఇక్కడ టచ్ అవుతున్నాయి. ఓకే, ఈ పాయింట్. అదేవిధంగా సి నాకు ఇక్కడ ఉంది, ఇది వై పాయింట్ ఇక్కడ టచ్ అయింది. సో నాకు ఇవి ఎక్కడ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. అండ్ జెడ్ అండ్ ఈ కార్నర్ నాకు ఈ పాయింట్ అనేది ఈ రెండు ఇక్కడ టచ్ అవుతున్నాము నేను చూసుకుంటాం. సో ఇట్ ఈస్ మై సెంటర్ పాయింట్ అండ్ ఇది ఇక్కడ టచ్ అవుతుంది. సో నేను వీటిని లైన్స్ తోటి కలుపుతా అన్నమాట. సో లైన్స్ తోటి కలిపితే సో నాకు మెయిన్ డయాగ్రామ్ అనేది నేను హైలైట్ చేస్తాను అన్నట్టు ఇప్పుడు. సో ఇప్పుడు ఈ కట్ ఎడ్జ్ అనేది నేను సైడ్లోకి వెళ్ళి చూస్తే నాకు ఇట్లా కనిపించింది, అదే ఫ్రంట్ సైడ్ వ్యూలోకి వెళ్ళి చూసినప్పుడు నాకు ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. సో నేను కట్ షేడ్ని ఇక్కడ నేను కట్ అయిన పోర్షన్ ఏ విధంగా షేడ్ చేసినా ఇక్కడ కూడా నేను అదే విధంగా సేమ్ ప్యాటర్న్ నేను షేడ్ చేస్తాను అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనకి కట్ షేప్ అని వస్తుంది. ఇప్పుడు మనం నేమ్స్ ఏ విధంగా ఇస్తామంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో మనం ఇక్కడ నేమ్స్ ఏమని ఇస్తామంటే ఎక్స్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఇచ్చాను కాబట్టి వై నాకు ఇక్కడ వచ్చింది. సో వై ఇది వై అండ్ ఇట్ ఈస్ మై వై. అండ్ జెడ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది జెడ్. సో మనం కట్ సెక్షన్ మనం ఈ విధంగా డ్రా చేస్తాం అన్నట్టు. ఒక క్యూబ్ నేను తీసుకున్నా ఇప్పుడు. సో క్యూబ్ నేను కట్ చేసినప్పుడు నాకు ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి చూస్తే నాకు ఆ క్యూబ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది కట్ అయ్యి. ఓకే, అదే టాప్ వ్యూలోకి వెళ్ళి చూసినప్పుడు కట్ సెక్షన్ తోటి ఉన్న క్యూబ్ అనేది నాకు ఇలా కనిపిస్తుంది. అదే నాకు సైడ్ వ్యూలోకి వెళ్ళి కావాలనుకుంటే నేను వీటి నుండి ఇట్లా సైడ్కి ప్రొజెక్ట్ చేసుకొని
ఇట్లా ఉన్న నేమ్స్ని నేను ఇలా రొటేట్ చేసుకుంటాను అన్నట్టు. ఓకే, వాటిని ఇక్కడ నుండి ఈ ఆబ్జెక్ట్ నుండి లైన్స్ని ఒక ఇట్ ప్రొజెక్ట్ చేస్తా బై యూజింగ్ కంపాస్. కంపాస్ని ఓ పాయింట్ సెంటర్ తీసుకొని, సెంటర్ తీసుకునేటప్పుడు మనం ఒక మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఈ మన బేస్ లైన్ నుండి ఆబ్జెక్ట్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మనం అదే డిస్టెన్స్ మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలన్నట్టు ఈ రెండింటికి. అండ్ కంపాస్ తోటి మనం ఇట్లా ఆర్క్స్ డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత వర్టికల్గా లైన్స్ డ్రా చేసుకుంటాం మనం ప్రొజెక్ట్ చేసుకున్న కంపాస్ లైన్స్ నుండి. అదేవిధంగా ఆబ్జెక్ట్ నుండి హారిజాంటల్ లైన్స్ మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత సేమ్ లెటర్స్ ఉన్న లైన్స్ను కలుపుకొని ఈ విధంగా మనం సైడ్ వ్యూని డ్రా చేస్తాం అన్నట్టు. ఈ విధంగా మనకి కట్ సెక్షన్లో టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూని మనం ఈ విధంగా ఒక క్యూబ్కి డ్రా చేస్తాం అన్నట్టు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ది మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.